వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్కి ఏం చేశామో చెప్పడానికి 10వ తేదీ గుంటూరు వస్తున్నారు ప్రధాని మోడీ. రాష్ట్రానికి ఏ స్థాయిలో అన్యాయం చేశారో చెప్పడానికి ఇటు బాబేమో ఢిల్లీలో దీక్షకు వెళ్తున్నారు 11వ తేదీ. సో నాగేశ్వర్ గారు, అన్యాయం జరిగింది అర్థమయ్యేలోపు, మోసపోయాను అర్థమయ్యేలోపు తీరం నష్టం జరిగిపోయిందని జూపూడి అంటున్నారు. ఇప్పుడు రిలీజ్ అయ్యాము, రిగ్రెట్ ఫీల్ అవుతున్నాం అంటున్నారు. సో మీ అసమర్థతనేమో మాధవ్ గారు అంటున్నారు. అలాగే భ్రమంలో పెట్టారు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని, ప్రజల్నే కాదు మీలాంటి మేధావుల్ని విశ్లేషకుల్ని కూడా తెలుగుదేశం పార్టీ భ్రమంలో పెట్టగలిగిందనేది మాధవ్ గారు అనే మాట. నాకే మీ తెలుగుదేశం పట్ల భ్రమలు లేవు. ఆ మాటకొస్తే తెలుగుదేశానికి మోడీ పట్ల భ్రమలుండే, బీజేపీకి తెలుగుదేశం పట్ల భ్రమలుండే. నేను తెలుగుదేశంను ఓడించి ఎమ్మెల్సీ గెలిచాను. మాధవ్ గారు తెలుగుదేశం మద్దతుతో ఎమ్మెల్సీ గెలిచారు. ఎవరికి భ్రమలు ఉన్నాయో దీన్ని బట్టి అర్థమవుతున్నాయి కదా. సింపుల్ సింపుల్ కదా, ఇంకా ఎంతగానో ఎక్కేం కాదు. నేను తెలుగుదేశమే కాదు అన్ని రాజకీయ పార్టీని ఓడించి గెలిచాను ఎమ్మెల్సీగా. అందువల్ల నాకు ఎవరికి ఎవరితో ఎవరి పట్ల పోలు ఉండాల్సిన అవసరం లేదు, భ్రమలు ఉండాల్సిన అవసరం అంతకంటే లేదు. నాకు పర్సనల్ స్టేక్స్ లేవు అక్కడ, పొలిటికల్ స్టేక్స్ లేవు. అందువల్ల నాకు భ్రమలు ఎందుకు ఉంటాయి, నాకేం అవసరం? నాకు పొలిటికల్ స్టేక్స్ అన్న పోను ఉన్నా ఏదన్నా ఒక భ్రమ ఉంటుంది. అంటే తెలుగుదేశం పార్టీ ప్రజలతో పాటుగా విశ్లేషకులు కూడా అట్లాంటి భ్రమంలోకి నెట్టింది. అదే అంటే ఎవరైనా అంటే అంత బలహీనుడు అంత అసమర్థుడు నాగేశ్వరన్ గనక తెలుగు ప్రేక్షకులు అనుకుంటే మాధవ్ వైఖరి మాధవ్ అన్నదాన్ని సమర్థిస్తారు. అలా అనుకుంటారోనే మీరు ఒక ఒపీనియన్ పోల్ పెట్టండి ఇప్పుడే సింపుల్గా. ప్రొఫెసర్ కె నాగేశ్వర్ భ్రమల్లో ఉన్నాడా? ఏ ఉంటే ఎస్, బి నో అని పెట్టవాలండి. నేను నమ్మకంతో గుణమే చేసుకొని చెప్పగలుగుతా, మెజారిటీ నాకు అనుకూలంగానే తీర్పు చెప్తారు. ఇంకా అంతకన్నా సరిపోతాయి కదా, ప్రజల తీర్పు కదా అదొకటి. అందువల్ల ఒకటి అయిపోయింది కదా. అందువల్ల నేనేం భ్రమల్లో ఉంటాను? భ్రమల్లో వాళ్ళతో కలిసి పోటీ చేసిన వాడిని కాదు, వాళ్ళ మద్దతుతో శాసనం అనేది గెలిచిన వాడిని కాదు. నాకేం అవసరం? వాళ్ళని పొగిడాల్సిన అవసరము నాకు లేదు. ఎందుకంటే వాళ్ళు అప్పుడు చంద్రబాబు నాయుడు మాధవ్ గారు పొగిడారు ఆయన ఎన్నికలప్పుడు, జూపిడి గారు బీజేపీ మోడీ గారిని పొగిడారు. వాళ్ళ అవసరాలకు వాళ్ళు పొగుడుకున్నారు, మధ్యలో నన్నెందుకు లాగుతారు? నేను ఎవరిని పొగడలేదు, ఎవరిని ఎవరైనా ఉన్నది ఉన్నట్టే చెప్తున్నారు. అంటే ఒకటి నా పాయింట్ ఏంటంటే దీంట్లో పదే పదే చెప్పేది ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నాడు ఏది ప్రత్యేక ప్రతిపత్తికి, నిజమే ఒప్పుకున్నాడు. చంద్రబాబు నాయుడు శాసనసభలో తీర్మానం చేసి మోడీని పొగిడారు, నిజమే పొగిడారు. చంద్రబాబు నాయుడు అసలు ప్రత్యేక హోదా అన్న వాళ్ళపైన కేసులు పెట్టించాడు, నిజమే కేసులు పెట్టించాడు. దానికి మూల్యం చంద్రబాబు నాయుడు చెల్లించుకుంటాడు. నేనెందుకు చెల్లించాలి? తెలుగు ప్రజలెందుకు చెల్లించాలి? ఆంధ్రప్రదేశ్ ప్రజలెందుకు చెల్లించుకోవాలని అడుగుతున్నాను నేను. అందుకే నేను మొదట్లోనే చెప్పాను, ఇది టీడీపీ వర్సెస్ బీజేపీ అయితే ఎస్, చంద్రబాబు నాయుడు ఇలా ఎందుకు చేశాడు అనే ప్రశ్న రిలవెంట్. చంద్రబాబు నాయుడు ఎందుకు చేశాడన్న ప్రశ్న అది బీజేపీ తెలుగుదేశం పట్ల ఉన్న రాజకీయ పోరాటానికే రిలవెంట్, కానీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి రిలవెంట్ కాదు కదా. ఎస్, చంద్రబాబు నాయుడు కూడా తప్పు చేశాడు అంటే తప్పు చేశాడు, అంతే సింపుల్ కదా. అది వాళ్ళు చెప్పుకుంటారు, ఆయన ఎందుకు యూటర్న్ తీసుకున్నాడు, ఆయన ఎందుకు వైట్ టర్న్ తీసుకున్నాడు. ఆయన యూటర్న్ తీసుకున్నప్పుడు వల్ల మీరెందుకు మీరు ఎలా వివరించారు అది మీ గొడవ, నాకు సంబంధం లేదు. తెలుగు ప్రజలుగా అడుగుతున్న ప్రశ్న ఏంటంటే మీరు హామీ ఇచ్చారు, దీనికి సమర్థించుకుంటూ కొన్ని వాదనలు చెప్తున్నారు. ఉదాహరణకు విశాఖ రైల్వే జోన్ ఉంది, ఇది ఫీజిబుల్ కాదు అని అన్నారు అని. అసలు ఈ రాష్ట్రమే ఫీజిబుల్ కాదు విభజన అని చెప్పి 50 ఏళ్ళు చెప్పారు, ఏమైన తర్వాత విభజించారా లేదా? అందువల్ల రాష్ట్ర విభజనను మించిందా రైల్వే జోన్ విభజన? రాష్ట్ర విభజనకు బీజేపీ అంగీకరించి రాష్ట్ర విభజనకు సహకరించడం వల్లనే కదా ఆంధ్రప్రదేశ్ విడిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు బీజేపీ గనక సహకరించకుండకపోతే ఇవాళ ఆంధ్రప్రదేశ్ విడిపోయి ఉండేదే కాదు. కాకినాడలో 2 రాష్ట్రాలు ఒకే ఓటు అని తీర్మానం చేసి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయానికన్నా ముందు అనేక సంవత్సరాల ముందు నిర్ణయం తీసుకున్న పార్టీ బీజేపీ. అందువల్ల ఒక రాష్ట్రాన్ని విభజించడం ఫీజిబుల్ అయిన పార్టీకి ఒక రైల్వే జోన్ విభజించడం ఫీజిబుల్ కాదంటే ఎలా నమ్మమంటారు? ఇది మొదటి క్వశ్చన్. అది ఇక రెండవది, మీరు విశాఖ రిఫైనరీకి గ్యాస్ కేటాయింపులు అవి ఇవి చెప్తున్నారు, వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇవ్వలేదు అని. వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ రాష్ట్రం ఎందుకు ఇవ్వాలి? ఎందుకు పెట్రోలియం రిఫైనరీ క్రాకర్ యూనిట్ ఇస్తున్నారు? ఆంధ్రప్రదేశ్ విభజన వల్ల ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది కనుక మీరు ఇస్తున్నారు. దీనికి రాష్ట్రం ఎందుకు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇవ్వాలి? ఒకవేళ ఒక ప్రైవేట్ ఎంటిటీ మాకు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అడిగితే దాన్ని కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇవ్వాలా వద్దా అనే జోలికి నిలడం లేదు, కానీ ఆ వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఎలా అవుతుంది? ఎందుకంటే అది విభజన చట్టంలో పెట్టిన అంశము, విభజన చట్టాన్ని అమలు చేసే బాధ్యత పార్లమెంటు చేసిన చట్టం కనుక కేంద్రానికి ఉంటుంది. షరతులతో విభజన చట్టాన్ని అమలు చేస్తామని ఎక్కడా చట్టంలో లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకరిస్తేనే విభజన చట్టం అమలు చేస్తామని
విభజన చట్టంలో ఎక్కడా లేదు. చంద్రబాబు నాయుడు యూటర్న్ తీసుకోకపోతేనే విభజన చట్టం అమలు చేస్తామని ఎక్కడా లేదు. మరి ఇది లేదు కదా. అందువల్ల ఇది విభజన చట్టం అమలుకు సంబంధించిన అంశం పెట్రోలియం రిఫైనరీ క్యాకర్ యూనిట్. ఇక నెక్స్ట్ ఏం చెప్తున్నారు, అమరావతి నిర్మాణానికి అంత పెద్ద కోర్ క్యాపిటల్ ఉంటే సరిపోతుంది కదా, మేము 1500 కోట్లు ఇచ్చాం కదా అన్నారు. నిజంగా ఆ రోజు మేము కూడా అదే అన్నాం, ఇంత పెద్ద రాజధాని ఎందుకయ్యా, కోర్ క్యాపిటల్ సరిపోతుంది, అమరావతి కేంద్రంగా అభివృద్ధి కాదు, వికేంద్రీకరణ జరగాలని మాలంట వాళ్ళంటే ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులు మోడీ గారు ఏమన్నారు, అలా ఎట్లవుతుంది, ఢిల్లీని తలదన్నే రాజధాని, హైదరాబాద్ తలదన్నే రాజధాని, ఢిల్లీ అసూయపడే రాజధాని అన్నారా లేదా. మేమల్లే కదా ప్రత్యేక హోదా 5 ఏళ్ళు ఇస్తామని అడి 5 ఏళ్ళు ప్రత్యేక హోదా ఇవ్వమని అడిగింది బీజేపీ. 5 ఏళ్ళు ఇస్తామంటే కాదు 10 ఏళ్ళు ఇవ్వమని పార్లమెంట్లో కొట్లాడింది బీజేపీ. 10 ఏళ్ళు కాదు మమ్మల్ని గెలిపిస్తే 17 ఏళ్ళు ఇస్తామని వెంకన్న సాఖిగా చెప్పింది బీజేపీ. ఆ ప్రత్యేక హోదా హామీ నేను ఇచ్చినోని కాదు, నేను చెప్పినోని అడిగినోని కూడా కాదు కదా. మీరు చెప్పింది కనుక ఇవ్వమని అంటున్నాం. ఇక విద్యా సంస్థలు పెట్టాం, ఒక్కరోజులో డెవలప్ అవుతాయా అంటున్నారు. ఒక్కరోజులో డెవలప్ కావు, కానీ డెవలప్ అవ్వాల్సిన ప్రోగ్రెస్లు అయితే డెవలప్ అవుతాయి కదా. పుట్టిన పిల్లవాడు 3 నెలల్లో 20 కిలోలు అవుతాడని నేను అంటలేను, కావడం కూడా మంచిది కాదు. కానీ 3 నెలల్లో 5-6 కిలోలను ఉండాలి కదా బిడ్డ, ఉండకపోతే లో వెయిట్ అవుతుంది కదా. ఇప్పుడు విద్యా సంస్థల పరిస్థితి ఏంటి, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ తీసుకుందాం, సెంట్రల్ యూనివర్సిటీ, ఇది భారతదేశంలోనే వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీస్. మీరు ఇవాళ అనంతపురంలో పెట్టిన సెంట్రల్ యూనివర్సిటీలో బిఏ కోర్సులు నడుపుకుంటున్నారు, అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు. ఇవాళ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు ఒక సెంట్రల్ యూనివర్సిటీలో ఉండడం అనేది చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ కాదు, పోస్ట్ డాక్టోరల్ ఉండాల్సినటువంటి ప్లేస్. ఇక దుగ్గరాజపట్నం పోర్టు అది సాధ్యం, కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. మరి ఈ బిల్లును సమర్థించింది బీజేపీ కదా, నేను సమర్థించలే కదా, బిల్లును నేను ప్రతిపాదించలే సమర్థించలే, మధ్య నాకెందుకు పంచాయతీ బిల్లు రాసింది నేను కాదు, నేను పార్లమెంట్లో లేను. మరి ఒకవేళ దుగ్గరాజపట్నం పోర్టుకు అభ్యంతరాలు ఉన్నాయని మీకు శ్రీహరికోట ఇవాళ విభజన తర్వాత అక్కడ వచ్చిందా, శ్రీహరికోట 2014 తర్వాత ఏర్పడిన కాదు షార్ సెంటర్. మరి భారతీయ జనతా పార్టీ నాయకులు ఆ రోజు సుష్మా స్వరాజ్ దగ్గరికి పోయి, అసలు వెంకయ్యనాయుడు అయితే ఈ రాష్ట్రానికి చెందినవాడు కదా, దాని పక్కనే కదా ఆయన సొంతూరు, ఆయన జిల్లా శ్రీహరికోట, ఆయన జిల్లాలే కదా, శ్రీహరికోట ఉన్నది నెల్లూరు జిల్లాలో. శ్రీహరికోట ఇక్కడ ఇక్కడ రోదసీ కేంద్రం ఉంది, పోర్టు సాధ్యం కాదని వెంకయ్యనాయుడు కూడా అవగాహన లేదని నమ్మమంటారా. మరి అలా అవగాహన ఉండి కూడా మరి ఆ పోర్టు సాధ్యం కాకపోయినా చట్టంలో మీరే పెట్టించారా? అందువల్ల అది కాకపోతే ఇంకో పోర్టు అంటున్నారు, మరి ఆ పోర్టు డిసైడ్ చేయండి. ఆ పోర్టు కూడా ఇంకొక పాయింట్, పోర్టు కూడా ఎవరు డిసైడ్ చేయాలి, రాష్ట్రం సజెస్ట్ చేయాలంట. 4 ఏళ్ళు కలిసి ఉన్నారు కదా, 4 ఏళ్ళు కలిసినప్పుడు మోడీ చంద్రబాబు నాయుడు గారు ఫ్రెండ్స్ గా ఉన్నప్పుడు డిసైడ్ చేసి 2015లోనో 14లోనో 16లోనో ఇది ఎప్పుడు మనమన్న కదా విడిపోయింది. సో ఈ దుగ్గరాజపట్నం కాటడం సాధ్యమైతలేదు, ఇంకో పలానా పోర్టు తీసుకుందామని ఇద్దరు కలిసి అనుకోని చేయొచ్చు కదా, మధ్యలో ఎందుకు చేయలేదు, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు అనేది ప్రశ్న. ఎస్ మాధవ్ గారు ఏం చెప్తారు, అమిత్ షా గారు వచ్చి 5 లక్షల కోట్లని, గడ్కరీ గారు 10 లక్షల కోట్లని, ఇప్పుడు మీరు అంటున్నారు మోదీ వచ్చి మొత్తం నిజ నిర్ధారణ చేస్తారు ఏమి ఇచ్చామనేది, ఏం చెప్పబోతారు, ప్రత్యేక హోదా గురించి ఏం చెప్తారు, అమరావతి నిధుల గురించి ఏం చెప్తారు, లేకపోతే విభజన హామీల గురించి ఏం చెప్తారు, ప్రత్యేకంగా చూస్తామన్న దాని గురించి ఎంత ప్రత్యేకంగా చెప్పే అవకాశం ఉంది? ముఖ్యంగా ఇందాక జూపూడి ప్రభాకర్ గారు అనేక విషయాలు చెప్పారు, ఏ మొక్కం పెట్టుకొని మోడీ గారు వస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడారు, గతంలో రాహుల్ గాంధీ గారు కూడా ఈ ప్రాంతంకి వచ్చినప్పుడు ఏ ముఖం పెట్టుకొని వచ్చారని చెప్పి అడుగుతున్నారు. ఏ ముఖం అయితే మా దగ్గర ఉందో ఆ ముఖమే పెట్టుకొని వస్తున్నాం, ఇంకో ముఖం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ముఖాలు మార్చి రంగులు మార్చే వ్యక్తులు తెలుగుదేశం పార్టీలో వాళ్ళు ఆ విధంగా చేస్తారేమో, చంద్రబాబు నాయుడు గారికి అది సహజంగా వచ్చిన ఒక విద్య, ఆ విద్య కారణంగా ఎప్పుడు ఎప్పటికప్పుడు ఆ విధంగా వేషాలు అలాగే మాటలు మార్చగలిగే నేర్పరితనం ఉన్న చంద్రబాబు నాయుడు గారు సొంత మామనే వెన్నుపోటు పడిచి తన ఏదో ప్రజాస్వామ్య విజయం సాధించానని చెప్పి తన సొంత బిడ్డల్ని నమ్మించి తనతో తీసుకువెళ్లిన సిద్ధహస్తుడు. కనుక ఆశ్చర్యం లేదు భారతీయ జనతా పార్టీకి ఈరోజు ఆయన ఏదైతే మోసం చేశాడో ఆ విధంగా ఆ మోసాన్ని కప్పిపుచ్చుకొని రాష్ట్ర ప్రజలకు ఏదో ఉద్ధరిస్తున్నట్టు, తెలుగు జాతిని ఏదో ఉద్ధరిస్తున్నట్టు మాట్లాడుతున్నారు. తెలుగు ప్రజలు ఎందుకు కోపం చెప్పుకోలేదు అని చెప్పి ప్రజలు మమ్మల్ని అడుగుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా అడుగుతున్నారు. ఏమి చెప్తున్నారంటే దేశంలో స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు జరిగిన అభివృద్ధి మీ కాలంలో జరిగింది, విజయవాడ కానీ విశాఖపట్నం కానీ తిరుపతి కానీ ఇంత డెవలప్ అయ్యాయి. విభజనకు ముందు ఈరోజు అసెంబ్లీలో చర్చ జరిగింది, అసెంబ్లీలో చర్చ జరిగితే ఫ్యాక్టరీలు లేని
ఇన్స్టిట్యూషన్ లేని మా ప్రాంతాన్ని డివిజన్ చేసిన తర్వాత అవి తీసుకురావడంలో మీరు లేట్ చేస్తున్నారు. నిజంగానే అడుగుతున్నా, ఇవాళ నాగేశ్వరరావు కూడా చాలా విషయాలు మాట్లాడారు. నేను చెప్తున్నాను, విభజన కాకముందు ఆయన సమైక్యాంధ్ర ఉండాలని చెప్పి కోరుకున్న పార్టీకి సంబంధించిన వ్యక్తి అయితే విభజన కాకముందు ఈ ప్రాంతానికి ఎందుకు ఒక ఫ్యాక్టరీ కానీ ఒక్క సెంట్రల్ ఇన్స్టిట్యూట్ కానీ రాలేదు? ఎవరు దీనికి మోసం చేశారు? ఎవరు దగా చేశారు? రాయలసీమ ప్రాంతాన్ని ప్రాతినిధ్యం ముఖ్యమంత్రులు ఎవరు? రాయలసీమలో ఒక్క నీటి పారుదల ప్రాజెక్టు ఎందుకు తీసుకురాలేపారు? ఈ 13 జిల్లాలో సుమారు 38 ఇన్స్టిట్యూషన్స్, చట్టంలో పేర్కొన్న ఇన్స్టిట్యూషన్స్, పేర్కొన్న బడని ఇన్స్టిట్యూషన్ తీసుకొచ్చిన మేము ఏ ముఖం పెట్టుకుని వస్తున్నామని అడుగుతున్నారు. అవన్నీ తీసుకొచ్చింది కేవలం ఒక ప్రాంతానికి కాదు, పైన ఉండే శ్రీకాకుళం నుంచి కింద చిత్తూరు వరకు ఒక్కొక్క ప్రాంతానికి ఏ ఇన్స్టిట్యూట్ కావాలో ఆ ఇన్స్టిట్యూట్ తీసుకురావడం జరిగింది. ఆ ఇన్స్టిట్యూట్ స్థాపన చేయడం జరిగింది. అనేక ఇన్స్టిట్యూషన్లు ఫంక్షనింగ్కి వచ్చే అనేక రకాల భవంతుల్లో క్లాసెస్ ప్రారంభమే, కొన్ని ప్రాజెక్ట్స్ కూడా ముందుకెళ్తున్నాయి. మీకు చెప్పమంటే ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా 5-6 ఇన్స్టిట్యూట్స్ చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా ఒకటే మీకు 6 ఏవైతే మేజర్ ప్రామిసెస్ ఉన్నాయో 6 ప్రేజర్ ప్రాసెస్తో, అలాగే 18 సంబంధించిన షెడ్యూల్ 13లో ఉండే 11 ఇన్స్టిట్యూషన్స్ కూడా స్థాపించడం జరిగింది. తర్వాత 8 ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్లోనే మీకు 3 ప్రాజెక్ట్స్ దగ్గర అభ్యంతరం వచ్చింది. అలాగే ప్రత్యేక హోదా సంబంధించి పని మేము చేసాం, పేరు తప్ప అని చెప్తున్నాం. వీటిలో అన్నిట్లో చిన్న చిన్న వివాదాలు ఉన్నాయి. ఇందాక వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ గురించి నాగేశ్వరరావు చెప్పారు, ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టాలని. నిజంగా చెప్తున్నాను, అనేక ప్రాజెక్ట్స్ కేంద్రం రాష్ట్రం కలిపి అనుకుని ఆ ముందుకు తీసుకెళ్తారు. విభజన మేమిద్దరం విడిపోకముందు అనేక విషయాలు ఆ విధంగా ఇద్దరి మధ్య ఒక ఒప్పందానికి వచ్చి ముందుకెళ్ళడం జరిగింది. ఈరోజు అనేక నేషనల్ హైవే ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, స్థల సేకరణ చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వం, దానికి డబ్బు కేంద్రం వేస్తుంది. కొన్ని చోట్ల అమరావతి అనంతపూర్ ఎక్స్ప్రెస్ హైవే సంబంధించి స్థల సేకరణ చేస్తూ పాటు కొంత ఆ స్థలానికి సంబంధించిన అమౌంట్ కూడా మీరే పెట్టుకోవాలన్నారు. ఇప్పుడు ఏమంటున్నారంటే రాష్ట్ర ప్రభుత్వం మేము ఎందుకు పెట్టుకోవాలంటారు. దేశం అంతా ఉండొచ్చు, కానీ మాకు ఎక్స్ప్రెస్ హైవే స్పెషల్గా కావాలనుకున్నప్పుడు కేంద్రం రాష్ట్రం మాట్లాడుకున్నప్పుడు కొన్నిసార్లు మీరు కింద పెట్టుకొని మేము ఎంత పెట్టుకొని అంటారు. ఇప్పుడు ఎప్పుడైతే డివైడ్ అయిపోయి మేము ఎందుకు పెట్టుకోవాలని అడిగితే దీనికి సమాధానానికి ఆన్సర్ లేదు. కేవలం రాజస్థాన్ ప్రభుత్వం కడుతుంది. ఈ రోజు అంటే మీకు అనుకూలంగా ఉంది కాబట్టి ఏ వాదన చెప్తే ప్రజలు వింటారనుకోవద్దు. అలాగే చెప్తున్నా, ఇలాగ అనేక రకాల ఇన్స్టిట్యూట్స్ సుమారు 11 ఇన్స్టిట్యూట్స్ రావడం జరిగింది. వాటికి అరకొర నిధులు ఇచ్చారని చెప్పారు. ఏవైతే ఇన్స్టిట్యూట్స్ ఇచ్చారో వాళ్ళు ల్యాండ్ యొక్క బదలాయింపు ఆ ఇన్స్టిట్యూట్కి ఇవ్వలేదు. ఇచ్చిన తర్వాత శరవేగంగా పనులు కొనసాగుతున్నాయి. కీలకమైన ప్రాంతీయ పార్టీ నాయకులందరినీ కూడా 11 ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేస్తే 8 4 సంవత్సరాలు పూర్తిగా అనేక మంది వెళ్ళటం జరిగింది. అంటే ఒక అవ్వని వెయిట్, సెంట్రల్ యూనివర్సిటీ సంబంధించి అక్కడ అండర్ గ్రాడ్యుయేషన్ కోర్స్ అవుతుంది. సెంట్రల్ యూనివర్సిటీ మొన్నే 10 కోట్లు ఇవ్వడం జరిగింది, మొన్నే క్యాబినెట్ లో అప్రూవల్ అయింది. రేపు దానికి నిధులు వచ్చి స్థలం పూర్తిగా హ్యాండ్ ఓవర్ అయిన తర్వాత బిల్డింగ్ చాలా ఉన్నాయిగా వెనుకబడిన జిల్లాలకు కాదు ఇస్తున్నారు. ఢిల్లీలో ఇంకోటి జాతీయ పార్టీల ముందు జాతీయ మీడియా గల్లా జైదవ్ లోక్సభలో మాట్లాడుతూ సో అక్కడనా సమాధానం చెప్పాల్సి వస్తుంది కదా, జాతీయ స్థాయిలో మిమ్మల్ని ఎండగట్టే ప్రయత్నం చేస్తున్న పార్టీ. ఈ లోక్సభలో జయదేవ్ అనే వ్యక్తి వాళ్ళ ప్రాంతానికి వాళ్ళ అమ్మగారు ప్రాతినిధ్యం అయ్యే చిత్తూరుకి ఏం చేశారు చెప్పమనండి. ఏమి చేయలేదు. ఇక్కడికి వచ్చి గుంటూరు ఎన్నిసార్లు గుంటూరు ప్రాంతం తిరిగాడని చెప్పండి. ఎయిమ్స్ లో ఏం జరగటం లేదని ఆయన అక్కడ ప్రాతినిధ్యం వస్తున్న ఎంపీగా ఉండి కూడా చెప్పడం జరిగింది. మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ ఇంగ్లీష్ లో మాట్లాడటం కారణంగా అందరూ జేజేలు కొడుతున్నారేమో, కానీ నిజం తెలియాల్సింది ఏంటంటే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న చోట అగ్రికల్చర్ యూనివర్సిటీ ఎవరు తెచ్చారు, ఎయిమ్స్ ఎవరు తెచ్చారు, అనేక రకాల నేషనల్ హైవేస్ ఎవరు తెచ్చారు, అనేక రకాల బైపాస్లు ఎవరు తెచ్చారు, ఈ విషయాలు ఏం మాట్లాడు. జరగనేది ఏదైనా ఉంటే దానికి భూతద్దరణం చూపి అనేక మంది దానికి వత్తాసుపలకు చేస్తున్న కారణంగా ఈ యొక్క పరిస్థితి ఏర్పడింది. దీంతో పాటు అనేక రకాల ఇతర విషయాలు ఈ రాష్ట్రానికి సంబంధించిన చిత్తశుద్ధితో అమలు చేస్తున్నాం. ఈరోజు గ్రామీణ ప్రాంతంలోనే ప్రజలందరూ చెప్తున్నారు, ఈరోజు మాకు రోడ్లు పడ్డాయంటే, ఎల్ఈడి లైట్లు పడ్డాయంటే, మాకు మరుగుదొడ్లు వచ్చాయంటే, ఊర్లో ఉండే అంగన్వాడీ కేంద్రం సచివాలయాలు బాగుపడ్డాయంటే, ఇవన్నీ మోడీ గారి చలవ. అందరూ కూడా మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు, దోషిగానే అంటున్నారు. ఏమంటున్నారంటే ఇవన్నీ మీరు చేసి ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు, ప్రజలందరూ కూడా ఇదే అడుగుతున్నారు, మీరు గట్టిగా ఎందుకు చెప్పుకోలేకపోతున్నారని అడుగుతున్నారు కదా. వాదన్ని స్పష్టంగా ప్రజలకు తీసుకెళ్ళడానికి ఏవైతే మాధ్యమాలు ఉన్నాయో అక్కడ జూపుడు గారు
5 లక్షల కోట్లు కాదు, స్పష్టంగా కనిపిస్తున్నాయి, మీకు చూపించమని అన్ని చూపిస్తున్నాను. అన్ని కూడా ఏ స్టేజ్ లోనే మేము విశాఖపట్నం సంబంధించి ప్రాతినిధ్యం వస్తూ సుమారు 20 ఇన్స్టిట్యూట్స్ అక్కడ తీసుకురావడం జరిగింది. అక్కడ అనేక రకాల అంటే ఎయిర్ కార్గో టెర్మినల్ కానీ కంటైనర్ టెర్మినల్ కానీ వీటితో పాటు సిజీహెచ్ఎస్ కానీ అలాగే అక్కడ సమీర్ కానీ మాధవ్ గారు ప్రత్యేక హోదా అనే పదం కూడా మీరు ఎందుకు పలకడానికి ఆలోచిస్తున్నారు? ఎందుకు ప్రత్యేక హోదా అనేది ఇచ్చామేమో పేరు తప్ప పని చేశామని చెప్తున్నాం. ఈ రోజు రేపు కాదు ఆలోచించడం లేదు, అది చేశామని చెప్పి చెప్తున్నాం. మేము ఏం చెప్తున్నాం అంటే ప్రత్యేక హోదా సంబంధించిన అంశంలో అనేక రకాల వివరణలు ఇచ్చిన తర్వాత మీ ఇప్పటికి చెప్తున్నా, రేపు నరేంద్ర మోడీ గారికి వచ్చి అదే చెప్తారు. మేము దానికి సంబంధించి పని చేసాం పేరు తప్ప. ఆ పేరు ఏ రాష్ట్రానికి అని అంటే ఆంధ్రప్రదేశ్ లో అడిగేది మొదట మేమే. ఈ రోజు అడుగుతున్నాం దానికి సంబంధించిన అమౌంట్ ఈ రాష్ట్రానికి ఇస్తామన్నా తీసుకోవడానికి ఈ యొక్క ప్రభుత్వం తత్సరం చేస్తున్నారా ఇచ్చేసారు? అన్ని విషయాల్లో ఒకటి కాదు ఇచ్చేసారు, అన్ని విషయాల్లో కూడా మేము మీరు ఇచ్చేసారు ఆల్రెడీ. దానికి ఆల్రెడీ సంబంధించిన అమౌంట్ అబౌట్ టు గివ్ వి హావ్ గివెన్ వి హావ్ ఎలోకేటెడ్ ద ఫండ్ రెడ్ జూపుడు గారు తీసుకున్న డబ్బులు ఏమయ్యాయి? సో అది జూపుడు గారు 10 లక్షల కోట్లు ఏది అవిశ్వాస నిర్మాణ సమయంలో అవిశ్వాస నిర్మాణ సమయంలో మా హరిబాబు గారు 1700 400 కోట్లు ఉన్నాయి, రేపు అకౌంట్ ఓపెన్ చేయండి ఎల్లుండి ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పారు. మేము కూడా చెప్తున్నాం అకౌంట్ లో పండు డబ్బులు వెనక్కి తీసేసుకున్నారని కదా చంద్రబాబు అసెంబ్లీలో కానీ బయట అంతా చెప్తున్నారు. పండు 350 కోట్లు మళ్ళీ వెనక్కి తీసేసుకున్నారు వెనకబడిన జిల్లాలకు సంబంధించిన డబ్బులు. 350 కోట్లు సంబంధించిన అంశాన్ని ఉలవల పలవలు చేసి చెప్తున్నారు. దానిని బ్యాక్వర్డ్నెస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ కి ఇవ్వటం జరిగింది. అది బ్యాక్వర్డ్నెస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ కి వాళ్ళు వినియోగించలేదని చెప్పి అనేక రకాల అభ్యంతరాలు రావడం కారణంగా ఆ యొక్క యుటిలైజేషన్ సర్టిఫికెట్స్ ఇవ్వని కారణంగా 350 కోట్లు వెనక్కి తీసుకోవడం ఆ సమయంలో చూపిస్తామని చెప్పి ఇవాళ యుటిలైజేషన్ ఇచ్చా ఉంటారు. ఇప్పుడు చూపిస్తున్నారు యుటిలైజేషన్ సర్టిఫికెట్ తప్పకుండా వస్తుంది, అది ఎవరు ఆపడానికి లేదు, అది తప్పకుండా వస్తాయి. రైట్ ఓకే రిషి గారు, అంటే ఇప్పుడు మాధవ్ గారు ఏ బేసిక్ క్వశ్చన్ కి సమాధానం ఇవ్వకుండా మేము ఆ ఇన్స్టిట్యూషన్ పెట్టాం లేకపోతే ఒక ఎడ్యుకేషన్ కాంపౌండ్ వాళ్ళు స్థలం మేము ఇస్తే కాంపౌండ్ వాళ్ళు కట్టుకోవాలని డబ్బులు ఇచ్చారు, అక్కడ చెట్ల కింద లేకపోతే సెంట్రల్ యూనివర్సిటీలో జరగాల్సినటువంటి కోర్సులు కాకుండా అండర్ గ్రాడ్యుయేట్ ఇంటర్మీడియట్ 10th క్లాస్ కోర్సులు కూడా పెట్టుకుంటే పెట్టుకోవచ్చేమో కానీ ఆంధ్రప్రదేశ్ని విడగొట్టిన సమయం బీజేపీ ఒక జాతీయ పార్టీగా చేసినటువంటి ఒక్క వాగ్దానాన్నైనా నెరవేర్చకుండా ఏ ఫేస్ తోటి మీరు వస్తున్నారని తెలుగు వాళ్ళుగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. దానికి మీరు కూడా తెలుగు వాళ్లే కదా, మీరు కూడా మాట్లాడండి, ఇది మన రాష్ట్రమే కదా. ఇక్కడ ప్రజలు మాత్రం అది బెటర్ గానే ఉంటుంది కదా. మీరు ఏమడుగుతున్నామంటే ప్రత్యేక హోదా విషయంలో అబద్ధాలు చెప్పండి, ఏం ఇచ్చామా లేదా అక్కడికి చూడండి. ఎందుకు మీరు మాట్లాడలేకపోతున్నారు? అది కాదు, మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? లేకపోతే రైల్వే జోన్ విషయంలో సమాధానం అమరావతి రాజ్యాంగం చెప్పండి ఏం చేశారు స్వచ్ఛ భారత్లో ఇది కాదు కావాల్సింది. దుర్మార్గంగా ఎందుకు మాట్లాడుతున్నారు? రావాల్సిన 3500 కోట్లు ఇంకా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ చెప్పాల్సిన చెప్పండి, రావాలని చెప్పాలి తప్ప నిరసన ఎదుర్కోవాల్సిన కాదు. నిజం చెప్పడానికి అబద్ధాలకి సమాధానం మోడీ బట్టలు ఉడదీయటం కోసం దేశం మొత్తాన్ని కలుపుతా ఉన్నాం. తెలుగు ప్రజల క్షమాపణ చెప్పాలి, మీకు కానీ సిగ్గుంటే ఎంత డబ్బులు ఇచ్చినా కూడా ఇంకా మాపైన తీవ్ర ఆరోపణలు చేస్తున్నాం, నిజంగా సిగ్గుంటే క్షమాపణ చెప్పాలి. మీరు మోసం చేస్తారా తెలుగు ప్రజల్ని? తెలుగువాడిగా మీరు అక్కడ మాట్లాడండి దీక్షలు చేయం.
మీరు మీలా దొంగ దీక్షలు చెయ్యం, ఢిల్లీ వెళ్ళి భ్రమలకు రోన్ చెయ్యం, చేసిన వాడికి దమ్ము ధైర్యం ఉంటుంది, చెయ్యని వాడు మీలాంటి వాళ్ళకే ఉంటుంది. రిషి గారు నేను మాట్లాడేటప్పుడు ఆయన కంటిన్యూస్ గా మాట్లాడేసి సబ్జెక్ట్ పోకుండా చేయడం కరెక్ట్? నేను మాట్లాడించలేదు సార్, నేను ఆగమన్నాను, బట్ ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఆపకుండా అంత మాట్లాడితే ఎట్లా? ఆయన టర్న్ ఆపలేను, ఆయన ఆగమని చెప్పగలను అంతే. మాట్లాడమనండి, ఐ కెన్ రిక్వెస్ట్ హిమ్. జూపిడి గారు మీరు ఏమైనా పాయింట్ చెప్తారా, కంక్లూడ్ చేద్దాం. మీరు ఏమైనా పాయింట్ చెప్తారా జూపిడి గారు, అంటే ప్రధాని ఆ వేళ ఏం చెప్తారో వింటారా? లేదు, మోడీకి వచ్చి అర్హత కోల్పోయాడు. ఫెడరల్ సిస్టమ్ లో ఆంధ్రప్రదేశ్ ను అవమానించిన మోడీ ఈ రాష్ట్రానికి వచ్చే అర్హతను కోల్పోయాడు, అందుకే నిరసన ఉంటుంది. అందుకే వ్యవహారాలని భారతదేశ రాజధాని ఢిల్లీలో మొత్తం బీజేపీ అర్హత కోల్పోయినటువంటి విలువలు కోల్పోయిన రాజకీయ పార్టీ వచ్చే ఎన్నికల్లో దాన్ని ఓడించండి అని చెప్పడం కోసం, రాష్ట్రాలని నాయకుల్ని సర్వనాశనం చేయడం కోసం, ఫెడరల్ సిస్టమ్ లో ఉన్నటువంటి డెమోక్రాటిక్ ఇన్స్టిట్యూషన్స్ ని వన్ ఆఫ్టర్ వన్ సుప్రీంకోర్టు కానీ లేకపోతే సిబిఐ కానీ లేకపోతే ఆర్బీఐ కానీ వీటన్నిటిని నాశనం చేస్తున్నటువంటి నియంతృత్వ అహంకార పూరితంగా ఉన్న బీజేపీని మోడీని ఓడించండి రాబోయే కాలంలో ఎన్నికలని చెప్పడం కోసం నేను ఢిల్లీ మీరందరూ కూడా చూడలేదు. ఇప్పుడు పోరాటం ఆంధ్రప్రదేశ్ జరిగిన అన్యాయం కోసం పోతున్నాం. ఇక్కడికి వచ్చే హక్కుని బీజేపీ కోల్పోయిందని చెప్పడానికి ఇక్కడ నిరసనలు ఉంటాయి. చాతరైతే తెలుగువాడిగా ఇదిగో మేము ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పమనండి. ఇప్పుడు ఇక్కడ అమరావతికి మోడీ వస్తున్న సందర్భంగా, ఢిల్లీకి చంద్రబాబు వెళ్తున్న సందర్భంగా, అమరావతికి మోడీ వస్తున్న సందర్భంగా, ఢిల్లీకి చంద్రబాబు వెళ్తున్న సందర్భంగా టీడీపీ బీజేపీ వాళ్ళ వాదనలు కొన్నిట్లో నాకున్న అభ్యంతరాలు ఏంటంటే, ఒకటి, నరేంద్ర మోడీ వస్తే నిరసన తెలుపుతాం. నరేంద్ర మోడీకి ఎక్కడికైనా పోయే అధికారం ఉంది. ఆయన భారతదేశ పౌరుడు, భారతీయ జనతా పార్టీ నాయకుడు, భారతదేశ ప్రధాని. నిరసన తెలిపే హక్కు తెలుగుదేశంకు ఉంది, కానీ సభ నడ్డుకునే హక్కు అయితే లేదు. గుంటూరులో ఒకవేళ మోడీ గారు మీటింగ్ పెట్టుకుంటే నందిగామలు తెలుగుదేశం వాళ్ళు సభ పెట్టి నిరసన తెలపచ్చు, అభ్యంతరం లేదు. కానీ మోడీ సభలోకి వచ్చి మేము అల్లరి చేస్తాం, నల్ల జెండాలు చూపుతామనే హక్కు మాత్రం ఎవరికీ లేదు. అది ప్రజాస్వామ్యంలో మనం యాక్సెప్ట్ చేయలేము. ఇక రెండోది ఏంటి, ఏమీ చేయలేదని తెలుగుదేశం అంటుంది, ఏ అంతా ఇచ్చామని బీజేపీ అంటుంది. ప్రజలకు ఇది ఒక గందరగోళం. ఏమీ చేయలేదని నేను అనను, ఎందుకంటే ఏమీ చేయకుండా ఎలా ఉంటారు, సాధ్యమా అది? అందువల్ల అంటే ఇంకొక ఇక్కడ ఏమీ చేయలేదని తెలుగుదేశం అనడంలో ఇబ్బంది కూడా ఉంది. నాలుగేళ్ల వరకు బాగా చేశారన్నారు కదా, అంటే లాస్ట్ 1 ఇయర్లోనే చేయలేదంటే 4 ఇయర్లలో 70%, 50%, 30% అయి ఉండాలి కదా. మరి ఏమీ చేయలేదని అంటే ఆ 4 ఏళ్ళు కూడా ఏమీ చేయలేదని వస్తుంది. మరి అప్పుడు అసెంబ్లీలోనే తీర్మానం చేసి మెచ్చుకున్నారు కదా, అందువల్ల ఏమీ చేయలేదని కరెక్ట్ కాదు. పోనీ బీజేపీ మేము చేస్తామని చెప్తున్నారు. 11 సంస్థలు ఇచ్చాం. ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకు ఏ రోగాలు ఉన్నాయో చెప్తారు, కానీ మీకు ఈ రోగం లేదు, మీకు ఈ రోగం లేదని లిస్ట్ రాసిస్తారా? డాక్టర్ దగ్గర పోతే ఇంకా, అరే బాబు మీ లివర్లో ఫ్యాటీ లివర్ ఉంది, మీ కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయని చెప్తారు, కానీ ఫస్ట్ మీ బ్రెయిన్ బాగుంది, ఎస్, మీ హార్ట్ బాగుంది, మీ స్ప్లీన్ బాగుంది, మీది ఇది బాగుంది, ఇది బాగుంది అంటే రోగం ఏమంటాడు? అరే బాగున్నాయో చెప్పడం ఇది రాలేదయ్యా, బాగాలేదేదో చెప్పంటారు. అందువల్ల బీజేపీని వాళ్ళు విమర్శిస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్కు కేంద్రం ఏమీ చేయలేదు అని నేను అనను. 11 విద్యాసంస్థలు ఇచ్చారు, కానీ ఇవ్వడం అనేది కేంద్రం దయతోనో కృపా కటాక్ష వీక్షణాలతోనో వచ్చింది కాదు. రాష్ట్ర విభజన చట్టాన్ని అమలు చేస్తుంది, అది బాధ్యత. రాష్ట్ర విభజన చట్టాన్ని అమలు చేయడం అనేది కేంద్రం బాధ్యత. అందువల్ల ఇచ్చినవి, ఇప్పుడు మేము పోలవరం నిధులు ఇచ్చాం, అది రాష్ట్ర విభజన చట్టంలోనే ఉన్నాయి. ఇప్పుడు రాష్ట్ర విభజన చట్టంలో లేని ఏమైనా ఇస్తే, కొన్ని ఏమి మేము రహదారులు ఇచ్చాం, అరే ప్రతి రాష్ట్రానికి కేంద్రము కొంత అనివార్యంగా ఇవ్వాలి. మరి అలా అంటే రేపు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, మేము కేంద్రానికి ఇంత ఆదాయ పన్ను ఇచ్చాం, మేము ఇంత సీడీ ఎస్టీ ఇచ్చాం, అంటే దానికి సొల్యూషన్ ఉంటుందా? అందువల్ల కేంద్రం కేంద్రానికి రాష్ట్రం నుంచి నిధులు వెళ్తాయి, కేంద్రం నుంచి రాష్ట్రాలు నిధులు వెళ్తాయి, అదనంగా ఏమైనా ఇచ్చారా అనేది ప్రశ్న. అలాగే విభజన చట్టంలో ఉండి మీరు అమలు చేయని ఏంటి అనేది క్వశ్చన్ తప్ప, మీరు ఇది అమలు చేయలేదన్నప్పుడల్లా మేము అది అమలు చేశాం కదా, మీరు పోలవరంకి ఇంకా మిగులు నిధులు ఉన్నాయి ఇవ్వాల్సినవి ఉంటాయి కదా అంటే, మీకు పోలవరం ముంపు మండలాలు కలిపాం కదా, దుర్గరాజపట్నం పోర్టు ఎందుకు ఇవ్వలేదు అంటే మేము విశాఖలో ఇంకోటి చేశాం కదా, కొన్ని ఆటోమేటిక్ గా చేయాల్సిందే కదా కేంద్రము. విభజన చట్టం అమలు చేసిన దానికి ప్రత్యేకత ఏమీ లేదు, అది బాధ్యత. చేయని వాటిని ప్రశ్నిస్తున్నాం, వాటికి సమాధానం చెప్పాలి. ఎస్, సమాధానం మోడీ గారు వస్తున్న సందర్భాల్లో మోడీ గారిని రానివ్వాలి, ఆహ్వానించాలి. ఆయన ఏం చెప్తారు? ఆయనకు పూలిచ్చి ఆహ్వానించి
బాబు ఇంకో ఇవన్నిటికి మాకు సమాధానం కావాలి అని బహిరంగ సభలు పెట్టి ప్రదర్శనలు చేసి మీడియాలు టీవీ ఛానళ్ళు డిబేట్లు పెట్టి ఖచ్చితంగా మోడీ గారిని అడగాలి. థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ మాధవ్ గారు, థ్యాంక్ యూ జూపుడు గారు. సో 10వ తేదీ మోడీ గుంటూరులో ఏం చెప్తారు, ఢిల్లీలో చంద్రబాబు ఏ రకంగా అన్యాయం జరిగిందని చెప్తారు, దీని గురించి మాట్లాడదాం. థ్యాంక్స్.